పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రకృతి వనం ప్రసాద్ గారు. సుహర్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. రైట్ సార్, అయితే జనరల్గా ఒక మనిషి గట్ క్లియర్గా ఉంటే చాలా రకాల డిసీజ్ నుంచి దూరంగా ఉండొచ్చు. గట్ మెయిన్ అయితే తిన్నది మంచిగా అరగాలన్నా, అరిగింది మంచిగా అబ్జర్వ్ కావాలన్నా అవ్వాలన్నా, గట్ క్లియర్గా ఉండాలంటే ఏం చేయాలి అంటారు? గట్ క్లియర్గా ఉంటే ఫస్ట్ గట్ బ్యాక్టీరియాని మనం సపోర్ట్ చేయాలి. గట్లో బ్యాక్టీరియా ఉంటుంది. మనకు 70 trillion సెల్స్ ఉంటాయి బాడీలో. దానికి 7 times, 8 times, 10 times ఎక్కువ, అంటే 500 to 700 trillion మిలియన్లు కాదు, బిలియన్లు కాదు, ట్రిలియన్స్, ట్రిలియన్ల సెల్స్ ఉంటే 500 trillion మైక్రోబ్స్ ఉంటాయి బాడీలో. ఆ మైక్రోబ్స్ కన్నిటికి ఏమంటే దాంట్లో ఎక్కువ మనకు మంచి చేసేటివే, ఏదో కొన్ని మనకు చెడ్డ చేసేటివి, మనకు హార్మ్ఫుల్గా ఉండే స్టెఫ్లోకాకస్ ఇవి ఉండే, కానీ అవి డార్మెంట్గా ఉంటాయి. అంటే నోరు మూసుకొని బడింటి అక్కడ అని అక్కడ కింద పెట్టేసి మిగతా మంచి బ్యాక్టీరియా అంతా దాన్ని చెక్ చేసి పెట్టి ఉంటుంది. సో ఎప్పుడైతే డిసీజ్ కాసింగ్ బ్యాక్టీరియా ఎక్కువైతుందో అప్పుడే మనకు ఫీవర్ వచ్చేది, జ్వరం వచ్చేది, మోషన్స్ అయ్యేది, దగ్గు వచ్చేది, ఇవన్నీ వచ్చేది. సో ఎప్పుడైతుంది అది, మీ గట్ మైక్రోబియము డిస్టర్బ్ అయినప్పుడు. ఎప్పుడైతుంది, పాసిపోయిన ఫుడ్లు, ప్యాక్డ్ ఫుడ్లు, కూల్ డ్రింకులు, కేకులు, పేస్ట్రీస్, హలీములు, చెత్త, బ్రాయిలర్ కోళ్ళు, చదారము, ఇవన్నీ తింటే అవన్నీ ఫర్మెంట్ అయ్యి తినొచ్చు కదా. ఎప్పుడో ఒకసారి, ఎప్పుడో ఒకసారి తింటే దాని పాపం అది కష్టపడి పనిచేస్తుంది. మీకు ఒకరోజు కష్టం పెడితే ఓకే, రోజు మీ నెత్తిన 100 kilos లేచి నడుగు అంటే ఎట్లా నడుస్తావు? ఒకరోజు అంటే ఏదో అడ్జస్ట్ కష్టపడి చేస్తాం. సో రోజు చేస్తే ఇప్పుడు అందుకే మేము కూడా బయట పోయినప్పుడు రైస్ తిన్నా, మేము చెత్త తినము డెఫినెట్గా. బయట పోయినప్పుడు రైస్ తిన్నా కానీ 4 రోజులు తిన్నా, 5 రోజులు తిన్నా ఏం కాదు, మళ్ళీ వచ్చేసి మనం రికవర్ అయిపోతాం. చాలా మందికి బిర్యానీ అంటే ఇష్టం కదా, సో ఎప్పుడు ప్రిఫర్ చేయాలి అంటే ఎన్ని రోజులకు ఒకసారి ప్రిఫర్ చేస్తే బెటర్ అంటారు, అంటే తినాలి అనుకునే వాళ్ళకు? అరే వీక్లీ ఒక రోజు తినే డబ్బా, నా దగ్గర ఎందుకు చెప్పిస్తారు? అసలు తినే తినద్దు అంటే నేను ఒక రోజు తినమన్నా చెప్పుకునేదానికి. సార్ ఇందాకే అన్నారు కదా సార్, మీరు తినొచ్చు అప్పుడప్పుడు అని. అంటే బయటకు నేను ఇన్ఎవిటబుల్ అయితే, ఇన్ఎవిటబుల్ అంటే పెళ్ళికి పోతావు, నేను సంగటే తింటాను, నా జొన్నరొట్టె పెట్టి కుదరదు కదా, ఉంటే తినండి, లేకపోతే అట్లా అవాయిడబుల్ అయితే పెళ్ళికి పోయినప్పుడు తినండి. లేదు మీకు ఇంకా ఇష్టమైతే ఎప్పుడో ఎంత నెలకు ఒకసారి తింటే మంచిది, లేదు సార్ 2 నెలలకు 2 వారాలకు ఒకసారి, లేదు సార్ వారానికి ఒకసారి, ఇంకా నాతో నేను రోజుకు ఒకసారి ఎట్లా చెప్తాము. సో ఎంత ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదే ఫర్ ష్యూర్. కానీ అదే బిర్యానీలో మీరు ఇంత రైస్ బదులు అరికెలు కోడో మిల్లెట్ వెరీ టేస్టీ, కొంచెం బ్రౌన్గా ఉంటాయి, మీరు అట్లా మసాలా కలిపేస్తుంటారు అన్నీ, కలర్ కలర్ కూడా ఏం తెలియదు మీరు రైస్ ఆగీజా అని. అరికెలతో బిర్యానీ చేసుకోండి, మీరు చేనే చెత్తలో కొంచెం మంచి కూడా కలపండి పోనీ. ఇప్పుడే ఫస్ట్ టైం నేను, నాకు ఇప్పుడు స్పాంటేనియస్గా వచ్చింది ఐడియా, మీరు చెప్తా ఉన్నాను. మీరు మీరు బిర్యానీలో బిర్యానీ రైస్ బదులు అరికెలు తినండి రా నాయన, ఇంకా సామాన్లు తినండి కావాలంటే. అరికెలు ఎందుకు చెప్తాంటే అరికెలు టేస్టీగా చేసుకొని, అరికెలు టేస్టీగా ఉంటాయి బై డిఫాల్ట్, కొర్రల కంటే సామాల కంటే అరికెలు టేస్టీగా ఉంటాయి. సో అరికెలు తినండి మంచిగా, అరికెల్లో మంచిగా ఎండుపప్పు, ఎండు మిరకాయలు పప్పు వేసుకుని నెయ్యి వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒక ముద్ద ఎంజాయ్ చేయొచ్చు, నేను ఎంజాయ్. సో అట్లా మీరు బిర్యానీని కూడా కొంచెం హెల్తీ ఫుడ్, ఆర్గానిక్ రైస్ పోనీ, ఆ చిట్టి ముత్యాలు అట్లాంటివేమన్నా చేసుకుంటే కొంచెం అవాయిడ్ చేయొచ్చు. సో అట్లా మనం డెఫినెట్గా వెజిటేరియన్స్ అనే దానికి చాలా ప్రూఫ్ ఉంది. వెజిటేరియన్స్ తిన్నప్పుడు అలర్ట్గా ఉంటాము. అదే మీరు ఆదివారము పొద్దున్న లేచి పోయి బిర్యానీ, ఇదే మటన్ సెంటర్లకు పోయి అంత పట్టుకొని వస్తారు, అంత బ్యాగుల్లో బాగా వండుకొని స్వామి రంగా ఫుల్గా తినేసి బెడ్ మీద పోయి పడుకొని సెల్ స్విచ్ ఆఫ్ చేసి నిద్ర పట్టక పొట్ట ప్రాబ్లం అయ్యి కోడిని మింగేసింది అనుకో పాము, అది చాలా కష్టపడుతుంది, ఇటు దుర్లి అటు దుర్లి అసలు మొత్తం అయిపోతుంది. అట్లా అయిపోయింటారు మధ్యాహ్నం అందరూ, సండే ఆఫ్టర్నూన్ మొత్తం బెడ్ మీద దొరుకుతూ ఉంటారు, బాగుంది తెలిపి ఆ కూల్ డ్రింక్ తాగి పెట్టప్రతులు అయ్యే అమ్మ ఆయాసంగా ఉంది ఏమే కొంచెం వేడిలు పెట్టి అంటే ఆమె కింద దొరుకుతూ ఉంటుంది, ఆమె 1 kilo తిని ఉంటుంది, వీడు 1 kilo ఆమె. సో మరి ఈ ఎనర్జీ లేకుండా ఇంత కష్టపడతా ఉండి శరీరం సస్తా ఉంది కదా, మరి అది అందరికీ అనుభవం ఉంది కదా, ఎందుకు మరి తినాలా? ఎందుకు ఇంత బిర్యానీ తినేసి మత్తుగా పడిపోతూ ఉంటారు? ఎందుకు గ్యాస్ట్రిక్ ట్రబుల్, అసిడిటీ, మంట, గుండెల్లో మంట అని తెలుసు కదా. పోయిన ఆదివారం అదే జరిగింది, మళ్ళీ ఈ ఆదివారం మళ్ళీ మర్చిపోయి మళ్ళీ చేస్తా ఉండవు, ఎందుకు చేయాలా? అదే మీరు 10 సీతాఫలంకాయలు తిను, 10 మామిడి పళ్ళు తిను, బాగా వేడి రాగి ముద్దలో పల్లీలు చట్నీ వేసుకొని బాగా నెయ్యి వేసుకుని తిను, పప్పు వేసుకొని తిను, ఆకుకూర వేసుకో, ఇంత మునగాకు తిను, పెరుగు వేసుకుని దాంట్లో,
సూపర్గా ఉంటుంది కదా. నేను పొద్దున్న తినేసి వచ్చిన తర్వాత ఏ రోజు ఎట్లా ఉన్నాము? నో వాటర్, నాట్ ఈవెన్ వాటర్ తెచ్చుకుని కొంచెం అయినా మధ్యలో ఇంకో ఇంటర్వ్యూ అయింది, వాటర్ కూడా అట్లే ఉంది సగం లీటర్. మంచిగా ఎనర్జెటిక్ గా ఉన్నాను. అదే టూ మీల్స్ మార్నింగ్ ఏ టైం తింటారు? మార్నింగ్ 10, 11, 12 ఓసారి అడిగితే 1 గంట. ఏం తినేస్తారు ఆ టైంలో? అదే అరికెలతో సంగటి మోస్ట్లీ, లేదు రెడ్ రైస్ తో దోశ తక్కువగా నెలకు ఒకసారి ఎప్పుడో ఎప్పుడైనా చేస్తే అదే పనిగా. నాకు ఎవ్రీడే అరికెలతో సంగటి, సామలతో సంగటి, వాటెవర్ ఒక మిల్లెట్, ఇంత మిల్లెట్, ఇంత రాగి పిండి సంగటి ప్రతిరోజు సాయంత్రం. జొన్న రొట్టె కానీ సద్ద రొట్టె కానీ మార్చి మార్చి తిని ఇన్ని గుగ్గిళ్ళు, శనగలు కానీ అలసందలు కానీ బఠానీలు కానీ ఉలవలు కానీ మన గుళ్ళో పెడతారు కదా గుగ్గిళ్ళు, ఆ గుగ్గిళ్ళు అది ఆ వెజిటబుల్లు, సూపర్ ఫుడ్ అది. నాకు అసిడిటీ అట్టుపోయిందో, నేను రోజు సాయంత్రం 4 గంటలకి ఈ టైంలో మండిపోయేది. ఇప్పుడు అబ్బా స్వామి నైనే నా ఇన్ని రోజులు బాధపడింది, అరే నాయనా బుర్ర పెట్టి ఇంత సింపుల్గా రాగిజావ తాగితే మీ అసిడిటీ పోతుందిరా స్వామి అని చెప్పినా. అందుకని రాగులు ఎందుకు అడిగితేరా మీరు, ఎందుకు రాగులు రాగులు అంటే నాకు రాగులే ప్రాణాలు నిలబెట్టినాయి. అన్నానికి కూర్చొని మండిపోయేది, భోజనానికి కూర్చొని తినాలా తినలేకుండా ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి నాకు. అంత మంట, రాత్రి నిద్ర మెలకు వచ్చేస్తే నిద్ర పట్టదు, నీళ్లు తాగితే సరిపోదు, మళ్ళీ బిస్కెట్ తినాలా, మళ్ళీ నీళ్ళు తాగాలా, ఇంత బాధలు పడినోడిని లోపలంతా ఆ గట్టు మైక్రో మ్యూకస్ మెమరీ రీబిల్డ్ అయిపోయింది. సో ఆ గట్టు మైక్రోవేవ్ ఫుల్గా ఉంది. ఎందుకు పొల్లటి మజ్జిగ మా దేశీయ ఆవులు బాగా కర్రతో చిలికిన పెద్ద చిలికిన మజ్జిగ మా రాగి ముద్ద, ఆ రాగి ముద్ద మిగిలిపోయి నీళ్లు పోసి పొద్దున్నే పిసుకొని అది మళ్ళీ అంబలు తాగడము రాగిద ఏమి అట్లా. గట్ మైక్రోవేవ్ సూపర్గా ఉంటుంది మాకు. ఆ గట్ బ్రెయిన్ బ్యారియర్ ఉంటుంది మధ్యలో, అంటే పొట్టలో నుంచి బ్రెయిన్కి సిగ్నల్ పోదు, ఏది కనెక్షన్ పోదు లోపల, పోనీది బ్రెయిన్ చాలా కింగ్ కదా అదేం రానిదు. అట్లాంటి గట్ బ్రెయిన్ బ్యారియర్ని అడ్డకట్టని దాటుకొని పోతాయి మైక్రోవేవ్స్, పోయి బ్రెయిన్లో పనిచేస్తాయి కాబట్టి కూల్గా ఉంటాం మేము. ఇప్పుడు కూల్గా ఉండేది అదే కారణం. కాంతారా సినిమాలో లాస్ట్లో వాళ్ళ నాయన కొడుకులు డ్యాన్స్ చేస్తారు చూడు, అట్లా డ్యాన్స్ చేస్తూ ఉంటాయి పోయి బ్రెయిన్లోకి పోయి, ఇది ప్రూవన్ సైన్స్ నేను చెప్తా ఉండేది. సో అందుకనే అమ్మ కడుపు చల్లగా అంటే, కడుపు చల్లగా ఉంటే తల్లిలాగా నీకు ఇట్ టేక్ కేర్ ఆఫ్ యూ. కడుపు చల్లగా ఉండాలంటే నువ్వు కూల్ డ్రింకులు, కాఫీలు, టీలు, తాజా అసిడిక్ ఫుడ్స్, అవి ఏవి పిజ్జాలు, బర్గర్లు వేసి 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 1-2 నిమిషాలు టేస్ట్ కోసం చెత్తేస్తే లోపల బ్యాక్టీరియా పులిసి గిలిచి అవి డైజెస్ట్ చేయలేక సస్తుంది. సో లోపల గట్టు మైక్రోబియం సరిగ్గా లేకపోతే నీ డైజెషన్ సరిగా ఉండదు, అబ్జర్ప్షన్ సరిగా ఉండదు, అన్ని వీక్నెస్లు, అన్ని రిచ్ ఫుడ్ తిన్నా, అన్ని జీడిపప్పులు గిడ్డిపప్పు తిన్నా, హిమోగ్లోబిన్ లేదు, కాల్షియం లేదు, జింక్ లేదు, సోడియం లేదు, ఇవి లేదు, ఇవి లేవు, తింటానే ఉంటావు, తాగుతానే ఉంటావు, అయినా వీక్గానే ఉంటావు.